కొల్లాపూర్ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన బర్రెలెక్క విజయం సాధిస్తుందా? గురువారం ముగిసిన పోలింగ్ ఆమెకు ఎన్ని ఓట్లు పడి ఉంటాయి అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మరీ ముఖ్యంగా పోలింగ్ ముగిసిపోవడంతో బర్రెలెక్క గెలుపుపై అంచనాలు ఏ విధంగా ఉన్నాయనే చర్చ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం వెలువడిన ఆరామస్థాన్ సర్వే శిరీషకు 15,000 వరకు ఓట్లు రావచ్చునే లెక్క కట్టింది. శిరీష గెలవకపోయినా గట్టి పోటీ ఇస్తుందని, ఓటర్లను ఆమె పెద్ద సంఖ్యలో ఆకర్షించుకోగలిగిందని పేర్కొంది. ఇక ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలుపొందనున్నారని విశ్లేషించింది. ఇదిలా ఉంచితే తెలంగాణ ఎన్నికలు 2023లో కీలక ఘట్టం పూర్తయింది.